హాయ్ వెల్కమ్ టు మీడియా స్టార్ సింగర్ కౌశల్య అందరికీ సుపరిచితమే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీ కోసం చిత్రంతో సింగర్ గా కెరియర్ ని ప్రారంభించింది ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో మంచి మంచి పాటలు పాడి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది అదే టైంలో పెళ్లి చేసుకుని ఓ కుమారుడికి జన్మనిచ్చింది కౌశల్య అంతా బాగానే ఉంది కదా అనుకున్న టైంలో ఆమె భర్తతో మనస్పర్ధలో వచ్చి విడాకులు తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిందని సమాచారం aram ఈ మధ్య సెలబ్రిటీలు రెండు మూడు వివాహాలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నారు ఆ మధ్య సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోగా రీసెంట్ గా మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మరో సింగర్ కౌసల్య తన జీవితంలో జరిగిన షాకింగ్ విషయాలను షేర్ చేసుకోవటంతో పాటు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది తన భర్త తనను చాలా వేధించేవాడని బాబు పుట్టిన తర్వాత కేవలం బాబు కోసమే కలిసి ఉన్నానని చెప్పింది బాబు పుట్టిన తర్వాత కూడా అతడిలో ఎలాంటి మార్పు రాలేదని అంతేకాక తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది ప్రస్తుతం కౌశల కొడుకుకి పద్దెనిమిది సంవత్సరాలట కొడుకు కూడా మెచ్యూరిటీ ఏజ్కి రావడంతో రావటంతో చూసి ప్రతిసారి మా కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు నువ్వు మరో పెళ్లి చేసుకుని తరచూ సలహాలు ఇస్తూ ఉండేవాడట అలా ఎన్నిసార్లు చెప్పినా కౌశల్యం వినకపోవటంతో ఈసారి నువ్వు రెండో పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలని పట్టుబట్టి మరీ చెప్పాడట దీంతో కౌశల్య కూడా పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైందని తెలుస్తోంది అంతేకాదు తన అభిప్రాయాలకు సరిపోయే వ్యక్తిని చూసి త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పారు ఇక కౌశల్య పెళ్లి చేసుకునే ఆ వ్యక్తి ఎవరై ఉంటారా అంటూ అతను ఎక్కడున్నాడో అంటూ నెటిజన్లు కూడా ఆరా తీయటం మొదలు పెట్టేశారు ఏది ఏమైనా కౌశల్య మరో పెళ్లికి సిద్ధమవుతూ ఉండటం అందరినీ ఒకవైపు ఆశ్చర్యానికి మరోవైపు సంతోషానికి గురిచేస్తుంది